దక్షిణ పదము అక్కడ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఎన్నో రాజ్యాలను జయించి ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు. సామంతరాజులు, సేనానులు, అమాత్యులు, ఆచార్యులు, అష్టదిగ్గజ కవులు, పట్టపురాణులు, శ్రేయోభిలాషులు ఎందరో మా చుట్టూ పరివేష్టించి ఉన్న మాకెందుకో ఏదో తెలియని వెలితిగా ఉన్నదే. ఏమిటది, మాకు ఏది కావాలన్నా లభ్యమగుచున్నది కదా. మరి ఏల ఈ అసంతృప్తి, దేనికి ఈ ఆందోళన? ఎంతగా యోచించినను బయల్బడకున్నదే. నా మనసుకు ఏది బహుళ ఇష్టమో యోచించదను. అవును అవును, తోచినది, ఇప్పుడు తోచినది. తెలుగు తెలుగు, ఇది నిక్కముగా తెలుగు గురించియే. మరి తెలుగు అభివృద్ధి గురించి అష్టదిగ్గజ కవులు మరియు ఎందరో నిరంతరం బహుళ కృషి చేయుచున్నారు కదా. అయినా తెలుగు ఎంత మధురము, తెలుగు ఎంత ప్రాశస్త్యము, ఎంత పరిపూర్ణము, ఎంతటి మహాత్తరము, ఎంత సులభము, ఎంతటి లోకోత్తరమో. ఇట్టి తెలుగును మరింతగా అభివృద్ధి చెందించి ప్రపంచవ్యాప్తము గావించినచో ప్రజలందరికీ ఎంతగానో మరెంతగానో ఉపయోగకరమే కదా. నా జన్మ ధన్యమవును కదా, నా మనస్సు ఎంతగానో ఆనందించును కదా.